ఉమ్మడి జిల్లాలో ఉన్న గత పూర్వ వైభవాన్ని గతంలో ఉన్న శాసనసభ బలాన్ని మేము ఎట్లా తెచ్చుకోవాలో అనేది నిరంతరము దామోదర్ గారు నేను జిల్లా ప్రెసిడెంట్లు పార్టీ నాయకులు గీతారెడ్డి గారితో పాటు అందరము వ్యూహాత్మకంగా మేమంతా కూడా పని చేయడం జరుగుతది మేము చాలా ఆచి తూచి రాజకీయ వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు ఉమ్మడి మెదక్ జిల్లాలో పని చేయడం జరుగుతది నేను ఈ మెదక్ పార్లమెంట్కి సంబంధించి మా అభ్యర్థి ఎమ్మెల్సీకి ఎట్లయితే ఈ ఎన్నికల్లో తిరగడం జరిగిందో నిర్మల నేను గాని మరి మా నాయకుల దామోదర్ గీతారెడ్డి గారి యొక్క ప్రోత్సాహం తోటి జిల్లా ప్రెసిడెంట్ల కోఆర్డినేషన్ లో ఏ నియోజకవర్గంలో ఎందుకంటే నేను ఉన్న ఒక ఆ జిల్లాలో ఇప్పుడు ప్రస్తుతానికి ఒక శాసనసభ్యునిగా ఉన్నా కాబట్టి నేను ఒక కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుని ప్రజాప్రతిని కాబట్టి అందరి యొక్క బాధ్యతను తీసుకొని ఆ సహకారం తోటి ఎలాంటి ఇష్యూస్ వచ్చినా ఎవరికి రైతు సమస్య గానివండి ఉద్యోగాల సమస్యలు గానివండి గ్రూప్ మహిళా గ్రూపుల సమస్యలు గానివండి రైతుల సమస్యలు గానివండి వరిధాన ఇష్యూ గానివండి ఏ విషయంలోనైనా సరే నా నియోజకవర్గాన్ని చూసుకుంటూ మిగతా ఈ పార్లమెంట్ లో ఉన్న అన్ని నియోజకవర్గాలను కోఆర్డినేషన్ చేస్తూ ముందుకెళ్లే ఒక కార్యచరణ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది ఆల్రెడీ అందులో భాగమే మొన్న 10 రోజుల కిందట సిద్ధిపేట నియోజకవర్గంలో నంగునూర్ మండలాన్ని మండలం పక్కకు ఉన్నటువంటి ఒక గ్రామంలో ఒక రైతు వరి దగ్గర వరి కుప్పల దగ్గర హార్ట్ అటాక్ వచ్చిన కుటుంబానికి మరి వాళ్ళకు నలుగురు ఆడపిల్లలు చిన్న పిల్లలు వాళ్ళ గ్రామానికి వెళ్ళి 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం కూడా అందియడం జరిగింది ఆయన నియోజకవర్గంలో ఆయన ఓలేడు హరీష్రావు కాంగ్రెస్ పార్టీ పోయింది ఆ ఇంటికి మేము 2 లక్షలు ఇచ్చినాం ఇప్పటివరకు హరీష్రావు ఆయన సొంత నియోజకవర్గంలో ఒక రైతు వరి కుప్పల దగ్గర ఆత్మహత్య చేసుకుంటే ఇప్పటివరకు ఆ 10 రోజులైంది ఇప్పటివరకు కూడా వాళ్ళ ఇంటికి పోలేడు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇంటికి పోయింది వాళ్ళకు ఓదార్పు 2 లక్షల ఆర్థిక సహాయం అందించింది ఇది కాంగ్రెస్ పార్టీ కష్టం వచ్చిన ప్రతి ఇంటి దగ్గర ఉంటది అనేది కాంగ్రెస్ పార్టీ నినాదం కాబట్టి మరొక డిమాండ్ ఏం చేస్తున్నా అంటే మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన 2 లక్షలు ఇచ్చినాం మంత్రిగా ఆ నియోజక సిద్ధిపేట నియోజకవర్గ ఆ గ్రామానికి నియోజకవర్గ ఎమ్మెల్యేగా నువ్వు ఒక ఫైనాన్స్ మినిస్టర్ గా నువ్వు మీరు ఆ కుటుంబానికి నలుగురికి 20 లక్షలు ఆమె బతకడానికి ఒక 25 లక్షల రూపాయలు ప్రభుత్వ పరంగా ఆ కుటుంబానికి ఆదుకోవాలని నేను మీడియా ద్వారా జిల్లా మంత్రి హరీష్రావుని ముఖ్యమంత్రి గారిని మీడియా ద్వారా తెలియజేస్తూ చివరిగా ఈ ఎన్నికల్లో మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెట్టడం వల్ల 20 రోజులు ఒక చర్చ రాజకీయ చర్చ జరిగింది మా అభ్యర్థి వల్ల అనేక మంది సంతోషమైన దినాలుగా అందరు హ్యాపీగా ఎంజాయ్ చేశారు అది కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ మాకు వాళ్ళు ఓట్ లేకపోయినా మా వల్ల టిఆర్ఎస్ పార్టీ నాయకులకు స్థానిక నాయకులకు వాళ్ళకు ఆ 15 రోజులు విలువలు ఇచ్చారు కాబట్టి ఆ విలువలో ప్రధాన పాత్ర కాంగ్రెస్ పార్టీది అని ఆ పార్టీ నాయకులందరూ కూడా గమనించాలని నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ట్రబుల్లో పడ్డాడు ఆల్రెడీగా ట్రబుల్ షూటర్ ట్రబుల్లో పడ్డాడు అందుకే అన్న కదా అసలు ఆయన ఆ పేరు ఎవరు పెట్టిరో నాకు తెలియదు కానీ అసలు ఆ పేరుకి ముగింపు
ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అంతే కదా. అసలు ట్రబుల్ షూట్ సమస్యలు లేకుండా చేసేటోడే ట్రబుల్ షూటర్. ఇక ఈడనే సమస్య అసలు మా అభ్యర్థి పెట్టాక ఆల్రెడీ ట్రబుల్లో పడినట్టే కదా. అది క్లియర్ కట్గా ఇక ట్రబుల్ షూటర్ షూటర్ పోయింది. ఇక ట్రబుల్ హరీష్ రావు పెట్టుకోండి కదా. నేను మీరు అడిగిన ప్రశ్న మంచి ప్రశ్న. ఇప్పుడు ఈసీకి పోయి కంప్లైంట్ ఇచ్చారు వీళ్ళు ఏమని, మేమేదో ప్రభోలాగు గురి చేస్తున్నాం ప్రలోభాలు. అది కూడా వస్తలేదు అది చెప్పడానికి. ఇక ఇంక నేను అదే మేనేజ్ చేస్తాను. ప్రలోభాలు చేసేది అలవాటు లేదు నాకు. అది ఆ వాడికి కూడా వస్తలేదు నాకు చెప్పడానికి. అది సార్ అదేదో ఇప్పుడు అది అట్లా చేసుంటే 8 వస్తుండేనా నాకు 400 వస్తుండే. నేను ప్రలోభాలు చేసుంటే 400 వస్తుండే నాకు. ఆ 400 ఎక్కడ నాకు వస్తాయనో క్యాంప్ పెట్టుకున్నాడు 10 రోజులు. ఎక్కడైనా మెదక్ జిల్లా ఎక్కడ కుల్లు మనాలి ఎక్కడ కుల్లు మనాలి దాకా తీసుకుపోయిండు అంటే ఎంత భయం ఉండే తీసుకుపోయిండు. ఇదే దమ్మునుండే హరీష్ రావుకి క్యాంపు పెట్టకుండా ఇదే జిల్లాలో మేము దమ్మున్నోళ్ళం. మేమే దమ్మున్నోళ్ళము. మా 231 మంది ఉమ్మడి జిల్లాలో ఎవరింటి కాంటే వాళ్ళే ఉన్నారు. ఆడనే ఉన్నారు అంతా. వాళ్ళే భయపడితే ఇంకా పోయారు కదా. అసలు నేను పెట్టుకోవాలి 231 వాడకపోతే నేను రాజీనామా చేస్తా చేయాల్సి వస్తుంది అని నేను భయపడాలి. నేను భయపడ్డా హరీష్ రావు భయపడ్డా?